హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మామిడికాయ చేపల పులుసు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ రెసిపీని ఇప్పుడు మనం చూద్దాం. రెసిపీని చూసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. మామిడికాయ చేపల పులుసు కోసం మనం ముందుగా ఇలాగ చెరువు చేపల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని దీన్ని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి ముక్కల్ని. ముందుగా మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనం ముక్కల్ని, చేప ముక్కల్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలు ఫ్రై అయిపోయి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనకి చేపల కూరకి పులుసుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, ఇలా కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగాయి. ఇందులో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. తరిగి పెట్టుకున్న టమాటోస్ని చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. మనం ఆల్రెడీ చేప ముక్కలు వేసుకున్నాం కాబట్టి దీనికి సరిపడా పసుపు కొంచెం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు ఇందులో సరిపడ కారం, ధనియాల పొడి ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్, కొంచెం గరం మసాలా, సరిపడ ఉప్పు. మనం చేప ముక్కలు కూడా వేసాం కాబట్టి ఉప్పు చూసుకొని చూసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవంతా వేగిపోయాయి, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం తగినంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇది పులుపుకు తగ్గ ఎక్కువ తప్పు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు చూద్దాం మామిడికాయ ముక్కలు ఉడికిపోయాము. మామిడికాయ ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఈ చేప ముక్కలు వేసుకున్నాక జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముక్కలు కలుపుకున్నాక ఒక 5 to 10 మినిట్స్ వరకు కొంచెం సిమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం మన చేపల పులుసు ఉడుకుతుందేమో. ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని ఒక సర్వింగ్ డిష్లోకి తీసుకుందాం. మామిడికాయ చేపల పులుసు రెడీ అయిపోయింది.